తిరుపతి పట్టణం అంటే ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, కళలకు పెట్టింది పేరు. తిరుపతి మహానగరంలో మహతి కళాక్షేత్రనందు అనునిత్యం నాటకాలు వివిధ కళలను ప్రదర్శిస్తూ ఉంటారు. బిఎన్ రెడ్డి సారథ్యంలో జూలై మాసంలో 23వ తేదీ మొదలుకొని 30 వరకు మహతి కళాక్షేత్రం వేదికగా అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయి పౌరాణిక పద్య నాటకాలు, సందేశాత్మక నాటకాల పోటీలతో పాటు జాతీయ స్థాయి కూచిపూడి, భరతనాట్యం మొదలగు నృత్య పోటీలు నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంలో తిరుపతి పట్టణం అంటే గుర్తొచ్చేది తాతయ్యకుంట గంగమ్మ జాతర. గంగమ్మ తల్లి పుట్టు పూర్వోత్తరాలు, గంగమ్మ తల్లి చరిత్ర, జాతర యొక్క విశేషాలు మొత్తం ఇతివృత్తంగా బిఎన్ రెడ్డి సారథ్యంలో కథను రచించి ప్రదర్శన సిద్ధం చేస్తూ రిహార్సల్స్ మొదలుపెట్టారు. గంగమ్మ చరిత్ర ప్రదర్శన గురించి నటులు మాట్లాడుతూ సుమారు 60 మంది గంగమ్మ తల్లి కథా నాటికలు నటిస్తున్నారని, ఎంఏ జబ్బా ట్రస్ట్ నిర్వాహకులు షేక్ ఫరీద్ బాబా ఇక్కడికి వచ్చి తమ ప్రదర్శన తిలకించి తమని ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. సరే బాబు అని చేతిలో ముచ్చుకుని వెళ్ళడానికి రారా, జుట్టు పట్టుకుని రాబట్టడానికి వచ్చాము భద్రా అయ్యా. నేను ఏడు సిస్ కట్టలేదు అదే రైతుంది కదా బాబు, వెళ్ళడానికి రాలా, జుట్టు పట్టి రాబట్టడానికి వచ్చాను భద్రా చూస్తావేమి అంతే బాబు. ముందుకు
ముందుకొచ్చి ప్రకటించండి అంటారు. ఇంటి పనులు చెల్లించని గ్రామస్తుల జాబితా ప్రకటిస్తున్నారు. గంటా రంగయ్య, మించల కాటయ్య, గుండాల జంగవయ్య, మీసాల నారయ్య, ఇంటపల్లి చరమయ్య, మోతిపూర్ పూనయ్య పేర్లు ప్రకటించిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు వెళ్ళవచ్చు. మీకు ఈ రోజుతో గడువు ముగియనందున ఒక్కొక్కరుగా పట్టాది కడుపు వచ్చి రుసుము చెల్లించి రసీదు పొందండి. మానవ గుప్త జాబితా ఒకసారి ప్రకటి వాయిదా దాటినందు వలన అపరాధ రుసుము 2 అణాలు మొత్తం కలిపి 18 అణాలు. భలే తండ్రి గారిలా ఉన్నాడు, ఇంట్లో వస్తువులని మాయ చేసి తన కూతుర్ని కూడా గుట్టలో ముసిగి వేసి మూలని ఇంట్లో దాచిచ్చాడు. శోధించి చుట్టు పట్టుకుని మరీ ఇచ్చుకొచ్చాడయ్యా. దాచిపెట్టడానికి ఏమన్నా వస్తువు అయ్యారా కన్న బిడ్డ అందరూ ఊళ్ళు బాగలేదా బాబుకి అయ్యా ఈ కాటయ్య భలే కసిరిగాడులా ఉన్నాడు, ఇంట్లో వస్తువులని మాయ చేసి తన కూతుర్ని కూడా గుడ్డలో సిసి వేసి మూలన ఇంట్లో దాచి ఉంచాడు. శోధించి చుట్టు పట్టుకుని దాచిపెట్టడానికి కాస్త కలిగించండి అయ్యా. ఈ కష్టాలు మాకెందుకయ్యా రాసులు.
ప్రేక్షక దేవులకి నమస్సులు. తిరుపతి గంగమ్మ ఎంతో ప్రసిద్ధి చెందిన గ్రామదేవత. రాబో గంగమ్మ జాతరకి అత్యంత ప్రతిష్టాత్మకంగా గంగమ్మ పౌరాణిక పద్య నాటకాన్ని అభినయ ఆర్ట్స్ బిఎన్ రెడ్డి గారు ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి సుమారు 50 మంది కళాకారుల చేత అత్యంత వైభవంగా సాధన కార్యక్రమాన్ని మీరు చూశారు. ఈ కార్యక్రమాన్ని మీరు ఆ గ్రామదేవత మీద మనసు పెట్టి విచ్చేసి గంగమ్మ జాతరని శ్రీమాన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు వారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు వారి దివ్య ఆశీస్సులతో ఈ గంగమ్మ జాతర అత్యద్భుతంగా ఆ జరగబో రోజుల్లో చివరి రోజు గంగమ్మ కథని ప్రదర్శించబోతున్నారు. మీరందరూ కూడా విచ్చేసి ఆ కథని అమ్మవారి ప్రాశస్యాన్ని మీరు స్వీకరిస్తారని, అమ్మవారి తీర్థ ప్రసాదాలని మీరు స్వీకరించి అమ్మవారి కృపని పొందాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే తపనతో, వాంఛతో, ప్రేమతో ఎంఏ జబ్బార్ ట్రస్ట్ అధినేత, సమాజ సేవకుడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి షేక్ ఫరీద్ బాబా గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకురావడానికి చేస్తున్న కృషిని కళాకారుల ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తూ మన ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.